జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం గణేష్పల్లి గ్రామంలో పరస్పర దాడులు, గ్రామంలో ఉద్రిక్తత. కుల సంఘానికి సంబంధించిన నెలవారి చిట్టి విషయంలో ఇరు వర్గాల మధ్యన ఘర్షణ జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిపై బండరాళ్లు, కర్రలు, కత్తులతో దాడి జరగగా పలువురు గాయాలయ్యాయి. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అందులో ఒకరి పరిస్థితి విషమం ఉండగా కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అరే నాన్న చెప్పరా, నాన్న గణేష్పల్లి ఏమన్నా సారంగపూర్ గణేష్పల్లి అక్కడికి ఎందుకు మంచిగా ఓడుకొని పటాక్ చేసి ఎంతమంది అడగలేదు, ఎంతమంది అంటే ఇక్కడ లెక్కలేదు సార్. ఎంతమంది పెట్టారు? నాలుగు ఓట్లలో పన్నెండు మంది పట్టుకుంటుంది. నా తోటి గాయమైంది, నా తమ్ముడికి ఇక్కడ తల కలిగింది, కత్తి పట్టుకుంటుంది. ఎందుకు అనే మాట తీసుకుంటే అంత మా ఉండలేదు. పాత ఇంట్లో ముందు ఒకసారి కట్టే బైక్ బైక్ మీద తిరిగినప్పుడు యాక్సిడెంట్ అయిపోయింది. అప్పుడు తల్లి ఇప్పటికి రెండు ఎకరాలు ఉన్నాయి, మూడు ఎకరాలు సార్ సార్ ఇష్టపెట్టుకుంటారు. ఇప్పటికీ మూడు ఎకరాలు నా దగ్గర ఇప్పటికి అప్పటికి ఒక వన్ ఇయర్ నుండి ఏం నడుస్తుంది సార్? పోలీసులు పాత ఎఫ్ఐఆర్ ఉన్న పోలీసులు ఏమి తెలియజేసుకోలేదా? తీసుకున్నారు, తీసుకున్నారు. కాకపోతే మామూలుగా వాళ్ళ కేసైనా మీ కేసైనా ఎఫ్ఐఆర్ నా దగ్గర ఇప్పటికి ఉంది. ఏమైంది సార్? పోనీ ఎఫ్ఐఆర్ ఇంతకుముందు కూడా ఎఫ్ఐఆర్ అట్టనే ఉన్నాయి సార్, ఇప్పటికి ఉన్నాయి నా ఇంట్లో ఉన్నాయి.